मंत्री केसीआर మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం अरे सुमन इंटे मैं पंचते नूट मुफ्ई रेट मंदिर भारतीय एन पैसल अड़ना अना की पदहे वेल मूड एन नाग रूपये रावल ना మరి ఇక్కడ ఎవలకన్న వచ్చినా 15384 రూపాయలు మోడీ గారి నుంచి రాలే వో బి జుమ్లా హై యే బి జుమ్లా హై అబ్ జో బోల్ రే వో బి జుమ్లా హై ఈ రోజు బీజేపీ వాళ్ళు వాళ్ళదో కాయిదం విడుదల చేశారు మానిఫెస్టో నట హైదరాబాద్ ఎలక్షన్ లో గెలుస్తానట వాళ్ళు విమానంలో కూడా మిమ్మల్ని ఫ్రీగా తీసుకుపోతారట ఇక చూడు కథలు ఇక గిసొండి కథలు ఉంటాయి విమానం కూడా ఫ్రీ అట హైదరాబాద్ ఎలక్షన్ ఎక్కడి అక్కడెక్కడ విమానము యాడికి తీసుకుపోతావు ఇంకొక గమ్మత్ ఆ కొత్తగా వచ్చిన ఆయన మార్కెట్లకు ఆయన అంటున్నాడు చిత్రవిచిత్రమైన మాటలు ఈ ఎలక్షన్ అట అక్బర్ కు బిన్ లాడెన్ కు బాబర్ కు దేశభక్తులకు మధ్యన జరుగుతున్న పోటట అక్బరు బాబరు బిన్ లాడెను దేశభక్తులట ఈ అక్బర్ ఎవడు బాబర్ ఎవడు బిన్ లాడెన్ ఎవడు వాడు హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చి తచ్చిండు వానికి మనకు పోటేంది ఏది వడతదే నోటికొస్తే అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం ఒక్కటే ఒక్కటి హిందూ ముస్లిం అదొక్కడే తెలుసు అలా ఇంకేం తెలుసు హిందూ ముస్లిం ఏదో ఒకటి చేసి పంచాయతీ పెట్టాలి ఖచ్చితంగా చిచ్చు పెట్టాలి చిచ్చు పెట్టి మన పిల్లలను రెచ్చగొట్టి ఎట్టి పరిస్థితిలో నాలుగు ఓట్లు ఏంచుకోవాలనే చిల్లర ఆలోచన తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని ఏం చేసాం అంటే చెప్పరు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడతారు కానీ మంచి మాటలు మాత్రం చెప్పరు అందుకే నేను మా తమ్ముళ్ళని ముఖ్యంగా కొడతా ఉన్నా రాంగ్ రూట్ లో బొండి హెల్మెట్ పెట్టుకోకుండా నడపండి చలాన్లు మేం కడతాం జీహెచ్ఎంసీ కడతది చలాన్లు జీహెచ్ఎంసీ కడతది నీ అహ్మదాబాద్ లో కడుతున్నావా చలాన్లు బెంగళూరులో కడుతున్నావా చలాన్లు ఎక్కడ కట్టంది ఇక్కడ ఎందుకు కడతావు నేను అందుకే అడుగుతా ఉన్నా ఆలోచించండి ఆగం కాకండి హిందూ ముస్లిం అనగానే అనవసరంగా రెచ్చిపోవద్దు ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు ముఖ్యం ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా ఐటిఐఆర్ హైదరాబాద్ కు మంజూరైతే రద్దు చేసింది ఎవరు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా ఇలా వాళ్ళే మాట్లాడతారు మీదికెళ్ళి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు సంవత్సరానికి 12 కోట్ల ఉద్యోగాలు చిన్నాలి ఈ పార్టీకి కానీ అది ఏది మాట్లాడరు ఉద్యోగాలు మాట్లాడరు ఏది మాట్లాడరు ఉద్వేగాలు మాత్రం రెచ్చగొట్టాలి వాళ్ళకి తెలిసింది కదా ఒక్కటే దయచేసి ఆలోచించండి ఎట్లాంటి హైదరాబాద్ కావాలి ఎలాంటి హైదరాబాద్ ఉండాలి మనకు కర్ఫ్యూలతోని తల్లడిల్లే హైదరాబాద్ ఉండాలనా ప్రశాంతంగా నాలుగు కంపెనీలు వచ్చి మన పిల్లలకు కొలువులు వచ్చే హైదరాబాద్ ఉండాలనా ఆలోచించండి మతం కాదు జనహితం ముఖ్యం మన నినాదం విశ్వనగరం వాళ్ళ